చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మనకి దగ్గర గ్రీన్ స్క్రీన్ లేకపోతే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేయలేమా అని. చేయొచ్చు, మనకి ప్లే స్టోర్లో వర్చువల్ గ్రీన్ స్క్రీన్ ఐ మీన్ వర్చువల్ స్టేజ్ అనే ఒక యాప్ని, వర్చువల్ స్టేజ్ కెమెరా అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఈ యాప్ ద్వారా మనం వర్చువల్గా గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు అది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెటప్ దగ్గర క్లిక్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్లో వాడు కొన్ని డీఫాల్ట్స్ కింద ఇస్తాడు, వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ. అవి మనం కాకుండా గ్రీన్ కావాలంటే ఫైల్ సెలెక్ట్లోకి వెళ్ళి, మనం ఆల్రెడీ గూగుల్లో నుంచి గ్రీన్ స్క్రీన్స్ అంటే దొరుకుతాయి ఇమేజెస్, ఆ ఇమేజ్లో ఒకటి డౌన్లోడ్ చేసుకుని దాన్ని మనం వాడికి ఇచ్చేస్తే మనకి అప్పుడు ఇంకో ఒకసారి ఇస్తే చాలు. సెకండ్ టైం నుంచి మనం వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు వెనకాల డీఫాల్ట్గా గ్రీన్ స్క్రీన్ ఉంటుంది. అలా మనం ఆ ఇమేజ్ని క్లిక్ చేస్తే నాకు డీఫాల్ట్గా ఉంది. మనం ఆల్ఫా మోడ్ అనేది ఉంటుంది కదా, దాన్ని గ్రీన్లోకి ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఇదే యాప్ గురించి యూట్యూబ్లో చాలా విషయాలు చెప్పారు, కానీ ఒక విషయం నేను సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మనం ఎక్కడైతే వీడియో తీసుకుందాం అనుకుంటున్నామో అక్కడ బ్యాక్గ్రౌండ్ కొంచెం ప్లెయిన్గా ఉండేటట్టు మాత్రమే చూసుకోండి. ఒకవేళ ప్లెయిన్గా లేకపోతే వచ్చే ఇబ్బందుల గురించి ఈ వీడియో రికార్డింగ్ మధ్యలో నువ్వు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను గోడని చూసారా, ఆ గోడ దగ్గర రికార్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ముందర మీద కెమెరా ప్లేస్ చేసేసి ఫోన్ని అక్కడ లెర్నింగ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఒక 10 సెకండ్స్ పడుతుంది. ఇప్పుడు అక్కడికి రండి. ఇప్పుడు చూడండి, మనకి అక్కడ ఇక్కడ ప్లెయిన్గా లేదు, ఇక్కడ కిటికీలు అడ్డు వచ్చేసి చూసారా, నా చేయి ఎలా కట్ అవుతుంది గ్రీన్ కలర్ అనేది. అంతా ఇటువైపు కూడా కిటికీలు ఉన్నాయి, బట్ నేను నుంచున్న పార్ట్కి వెనకాల గోడ ప్లెయిన్గా ఉంది కాబట్టి అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది కిటికీలు ఉండడం వల్ల, ప్లెయిన్గా లేకపోతే ఆ ఇబ్బందులు ఏంటో ఇప్పుడు మీకు తెలుస్తున్నాయి చూడండి. సో ఇప్పుడు నాకు గోడ ప్లెయిన్గా ఉంది కాబట్టి ఈ గోడ వరకు నేను వాడుకోవచ్చు ఫుల్గా. ఇప్పటికీ చేతుల దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కానీ మీకు కొంచెం ప్లెయిన్గా ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి ఆడియో రికార్డ్ అవుద్ది, వీడియో 30 సెకండ్స్ వరకు మాత్రమే రికార్డ్ అవుతుంది. కానీ చూసారా 24-25 అలా రన్ అవుతుంది టైం. కరెక్ట్గా మనకి 30 సెకండ్స్ అయిపోయేటప్పటికి ఫ్రీ వర్షన్లో అక్కడితో రికార్డింగ్ ఆగిపోతుంది. చూసారా అలా వచ్చిందో రికార్డింగ్ స్టాప్డ్ అని. దీని తర్వాత మనం ఆ గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలంటే చాలామందికి తెలుసు, అయినా తెలియని వాళ్ళ కోసం మనం కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకుని ముందుగా మనం ఏదైతే వెనకాల పెడదాం అనుకుంటున్నాం, ఫోటో కానీ వీడియో కానీ, దాన్ని లేయర్గా పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ ఫిక్స్ చేసేసాను మన ఛానల్లోగోని. దాని తర్వాత మనం ఇప్పుడు రికార్డ్ చేసుకున్న వీడియోని ఫుల్ స్క్రీన్ పెట్టేసుకుని మనకు అక్కర్లేని పార్ట్స్లు ముందు వెనక తలతోకలు అనేది తీసేసి మనకి ఏదైతే కావాలో అది మాత్రం ఎంచుకుందాం. ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకే. ఇప్పుడు క్రోమాకి సెకండ్ లేయర్లోకి వెళ్ళి క్రోమాకి ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని మనం ఏదైతే కనపడాలనుకుంటున్నామో అదొకటి ప్యూర్ వైట్, మిగతాదంతా ప్యూర్ బ్లాక్. ఆ మోడ్లో పెట్టేసుకుంటే చూడండి, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. ఇలా ఈ మన దగ్గర గ్రీన్ స్క్రీన్ లేకపోయినా ఇలా వెనకాల బ్యాక్గ్రౌండ్స్ అనేది మనం మార్చుకోవచ్చు. ఫొటోస్లో అయితే మనం పిక్సార్ట్ యూస్ చేసి ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి అలా ఫొటోస్లో మార్చుకోవటానికి, కానీ వీడియోస్లో మార్చుకోవడం అనేది చాలామందికి రాదు, చాలా ముఖ్యం కూడా అది. ఈ యాప్ యూజ్ చేసుకొని కొంతలో కొంతైనా మనం మన కోరిక
అయినటువంటి గ్రీన్ స్క్రీన్ వీడియోని మనం సరిగ్గా తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.